గౌరవ మంత్రివర్యులు, ఇరిగేషన్ శాఖ మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి ముందుగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఎంతోమందికి అక్టోబర్ 21 తర్వాత ఎంతోమందికి ప్రాజెక్టు మీద అంతకుముందు ఏదో అద్భుతమైన కట్టడాలు, టూరిస్ట్ పాయింట్గా ఏదో పేరున్న ప్రాజెక్టులు జరిగిన అక్టోబర్ 21 సెకండర్తో యావత్ ప్రజలు ఉలిక్కిపోయడంతో పాటు దాని ఎన్నో అనుమానాలు వచ్చినాయి. ఈ సమయంలో ప్రభుత్వం చేంజ్ అయిన తర్వాత ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఇప్పటికే 2-3 సార్లు రివ్యూ చేసుకొని మళ్ళా ఈరోజు రివ్యూ పెట్టడం, దీని మీద ఏంది విషయమని ప్రాజెక్టుగా తెలుసుకోవడం చాలా సంతోషం. వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, అలాగే గౌరవ మంత్రివర్యులు శ్రీనివాసరెడ్డి గారు, గౌరవ మంత్రివర్యులు ప్రభాకర్ గారికి, వివేక్ భాయ్ గారికి, జీవనన్న గారికి, ఈఎన్సీ గారు. ఒకటే ఈఎన్సీ గారు, నాకు ఒకటే 2-3 క్లారిఫికేషన్ ఎక్కువ, నేను స్పీచ్ చేయదలుచుకోలేదు. మాకు మొత్తం ప్రాజెక్టు గురించి పూర్తిగా ఐడియా ఉన్నది, ఎందుకంటే 2004 కాళేశ్వరం ప్రాణహిత చేవిలో మొదలుపెట్టినప్పుడు కూడా నేను ఇరిగేషన్లో మీ అన్ని సబ్జెక్టులో కూడా అప్పుడు నేను గౌరవ అప్పటి ముఖ్యమంత్రి ఎవరిలో నన్ను ఇన్వాల్వ్ చేసి ఆ ప్రాజెక్టులో విజిట్కి పంపించును. అసలు 9 గంటల దగ్గర మీరు కట్టడానికి అప్పుడున్న గవర్నమెంట్లో సబ్మిట్ చేయేది 3,000 ఎకరాలు చిల్లరనే, అప్పుడు కన్విన్స్ చేసేదానికి అవకాశాలు ఉండే, ఫడ్నవీస్ గారు ముఖ్యమంత్రిగా ఉండే, అంతకుముందు ఆయన ఎగనే చేసినప్పుడు ఆపోజిషన్ లీడర్ ఉండే, గవర్నర్గా విద్యాసారావు అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి దగ్గర బంధువు, ఒప్పించి 1 కోటి రూపాయలకు ఎకరానికి ఇచ్చిన తుమ్మడేటి దగ్గర 152 కట్టితే గ్రావిటీతో ఎంటైర్ ప్రాజెక్టు అప్ టు చేవెళ్ళ వికారాబాద్ వరకు ఇప్పటి వరకు 8 ఇయర్స్ బ్యాక్ ఈ ప్రాజెక్టు కంప్లీట్ అయ్యి ఒక 50-30 వేలు అన్నాం, ఇంకో 20 వేల కోట్లు పెట్టుకుంటే మొత్తం కంప్లీట్ అవుతున్నాయి. అంటే ఈ వాంటెడ్లు చేసినా, అతను ఇంజనీర్స్ ఏమైనా అడ్వైజ్ తీసుకున్నా, లేకపోతే కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఆయననే చీఫ్ ఇంజనీర్గా డిజైన్ చేసినా, ఇది అసలు ప్రజలకు తెలియాలి. అసలు ఇది ఎవరైనా కిందికి పోయే గ్రావిటీ పోయి కింద పోయే వాటరు కింద 3 బ్యారేజ్ కట్టి పైకి తీసుకొచ్చి కిందికి వదిలిపెట్టడం అది ఒక తుక్కులకు చర్య. అది ఇంకా మీరు రాను ఇంకా కిందికి పోయి పోలవరం దగ్గర కట్టి మళ్ళీ 3 బ్యారేజ్ కట్టేవాళ్ళు మీరు, ఏంది పని అది? మీ ప్రజెంటేషన్ చూసిన తర్వాత మీరు ఈఎన్సీగా ఉన్నారు, ఎస్సీలు ఉన్నారు, సీఈలు ఉన్నారు, హరిరామ మీరు అప్పుడే లీవ్ పెట్టి వెళ్ళిపోవాలి. మీరు యాక్చువల్గా నేను ఐఎమ్ ఆస్కింగ్ స్ట్రేట్ క్వశ్చన్, ఇది మీ గవర్నమెంట్ అంటే అప్పటి గవర్నమెంట్ అయినా ఇప్పటి గవర్నమెంట్ వేర్ ద కస్టోడియన్ ఆఫ్ ద పబ్లిక్ ప్రాపర్టీ, పబ్లిక్ మనీ, వాళ్ళని కస్టో కాపాడాలి మేము. ఏం పిచ్చి ప్రాజెక్ట్ ఇది, ఏం చేసింది మీరు? ఇవాళ పియర్ కిందికి 1.5 మీటర్లు దిగింది, అది దాన్ని రెక్టిఫై చేస్తుంటున్నాను. అన్నారం కింద బ్యారేజ్ ఉన్నది, ఎప్పుడు ఎన్ని ఎంత ఫ్లో వస్తుందో తెలియదు. ఓ ఫ్లో వచ్చి మొత్తం కొట్టుకుపోయిన తర్వాత ఎవడి భరించాలి అని. రెండవది, అవసరం లేకుండా మీరు రిజర్వాయర్ పేరు మీద 3rd TMC తీసుకొని ఎవరో కేసీఆర్ బంధువుకు మీరు అది కట్టిపెట్టి నామినేషన్ మీద, అంటే అండర్స్టాండింగ్ టెండర్ మీద, అది అవసరమే లేదు 3rd TMC. ఆ రోజు కూడా నేను అసెంబ్లీలో చెప్పిన, ఇంత వేస్ట్ ఆఫ్ మనీ చేసి ఇవ్వాలా? ఎస్ఎల్బిసి టన్నల్ లాంటి ప్రాజెక్టులు, గ్రావిటీతో వచ్చే ప్రాజెక్టులు, పాలమూరు రంగారెడ్డి కల్వకుర్తి నెట్టెమ్మాడ భీమా, ఇవన్నీ కూడా మీ మొదలుపెట్టే 30% ఉన్నాయి, కాలేజ్ 10,000 కోట్లు పడితే అన్ని కంప్లీట్ అయ్యి ప్రాణాయిత కంప్లీట్ అయితే చేవెళ్ళే వరకు నీళ్లు పోతాయి. ఇవాళ తెలంగాణ ఎక్కడ ఉంటుంది మనం? అందుకనే ఇప్పటికీ రిక్వెస్ట్ ఏంటంటే మీరు ఈ ప్రజెంటేషన్స్ ఇవన్నీ కూడా మాకు తెలిసినే టోటల్గా ఇంజనీరింగ్ డిపార్ట్మెంటు సీఎం ఉన్నా సరే తప్పు తప్పని చెప్పాలి మీరు. దీనిలో ఇవన్నీ నా గౌరవ మంత్రిగా ఒకటే కోరుతున్నది, దీని మీద సరి అయిన ఎంక్వైరీ చేసుకొని అసలు మీరు తీసుకొచ్చిన పంపులు 21 పంపింగ్ స్టేషన్స్ ఏ కంపెనీకి వెళ్ళి తీసుకొచ్చిండ్రు, టోటల్ అసెంబ్ల్డ్ మోటార్స్ దాని వాల్యూ ఎంత? బిహెచ్ఎల్ మోటార్ మా ఉదయ సంవత్సరం ప్రాజెక్టులో ఏఎంఆర్పీలో నేను ఫస్ట్ 99లో ఎమ్మెల్యే ఉన్నప్పుడు ఫిట్ చేపిస్తే ఇప్పటికి రిపేర్ రాలే, అంతకుముందే 2 ఇయర్స్ ముందు ఉండేది. 25 ఇయర్స్లో ఒక్కసారి బ్రేక్ డౌన్ కానీ ఆ మోటార్స్, మీకు కూడా తెలుసు మురళి ఈఎన్సీ గారు, ఎప్పుడైనా ఫెయిల్ అయినాయి మోటార్స్? ఈ చిత్త మోటార్లు అసెంబ్లీ మోటార్ తీసుకొచ్చి 1,000 కోట్ల రూపాయల మోటార్ని 4,000 కోట్లు ఛార్జ్ చేసాం, డిఫరెంట్ కంపెనీస్, స్మాల్ కంపెనీస్కి తీసుకొచ్చి అసెంబ్లీ తీసుకొచ్చి ఫిట్ చేసాం. ఎంత బాధ అనిపిస్తుందంటే మాకు ఇవాళ గవర్నమెంట్లో మీ గవర్నమెంట్ నుండి సెటరేట్ చేద్దామన్నా సెటరేట్ చేయలేని పరిస్థితి తీసుకొచ్చారు మీరు. అందుకని ఆనరబుల్ రిచర్ రిక్వెస్ట్ చేసేది ఏంటంటే ఈ ప్రాజెక్టుని ఎలా చేస్తారు, ఏం చేస్తారు, దీన్ని ఒక ఎక్స్పర్ట్ కమిటీతో పాటు ఈ మోటార్స్ కానీ దీని మీద కానీ సీరియస్ తీసుకొని ఈ ప్రాజెక్టుని పూర్తి చేయడం కాదు,
మధ్యలో గౌరవెల్లి ప్రాజెక్టు దాన్ని ఆపేసాను. అంటే అప్పటి ప్రాజెక్టు పూర్తి చేస్తే, ప్రాణహిత పూర్తి చేస్తే కాంగ్రెస్ ప్రభుత్వానికి పేరు వస్తుంది. గౌరవెల్లి పూర్తి చేస్తే అప్పటి ప్రాజెక్ట్, ఇవన్నీ మంచి పద్ధతి కాదు. మీరు ఇంజనీర్స్గా మీరు అడ్వైజ్ చేయాలి. మీరు మీ మాట వినప్పుడు మీరు వెళ్ళిపోవాలి. మీరు అక్కడి నుంచి ఇవాళ మీరు బస్వాపూర్ అన్నారు, కొండపోచమ్మ నిండింది, గండి మల్లన్న సాగర్ నిండింది, 10 గండిపేటలంతా కెపాసిటీతోని 54,000 ఎకరాలు చేసిండు. దాని కింద ఆలేరు, బస్వాపూర్, భువనగిరిలో మాకంత డ్రైనేజ్ వాటర్ వస్తుంది. ఫ్రీవే ఛానల్ చూస్తే మీరు ఆ ఒక 2,00,000 ఎకరాలు నీళ్ళు వస్తుంది. మొత్తం 97,000 ఎకరాలు చూపించింది మీరు. మళ్ళా థర్డ్ టీఎంసీకి టెండర్ పిలిచిన వానికి కూసబెట్టి పని చేపిస్తున్నారు. మన నిజాం సాగర్ లిఫ్ట్ అంటున్నారు. గ్రావిటీతో కిందికి పోయిన నీళ్ళకి ఎందుకు వెళ్ళలేదు మీరు? సో ఐ వాంట్ టు నో దిస్ పాయింట్. ఆంధ్రప్రదేశ్ మినిస్టర్ కూడా చెప్తుంది, నిజంగా ఈజీ మినిస్టర్ గారు కొండపోతే ఎప్పుడు నిండు ఉంటుంది. ఒక జస్ట్ ఫామ్ హౌస్ తప్ప ఎక్కడ పోవు నీళ్ళు. ఐఎమ్ నాట్ క్రిటిసైజింగ్ ఎనీ గవర్నమెంట్. ఆ గవర్నమెంట్ అయిపోయిన దాని గురించి మాట్లాడతారు. మాకు బాధ అనిపిస్తుంది, ఎప్పుడు నిండు ఉంటుంది, కిందికి ఒక 400 ఎకర్స్ పోతుంది, ఒక ఎకరా నీళ్ళు వస్తుంది దాని మీద. ఇప్పుడు నిజాం సాగర్ లిఫ్ట్గా మన్న టెండర్లు పిలిచిండు. నేను ఇవాళ వచ్చింది కూడా మీ పర్మిషన్ తీసుకొని ఇవి తెలుసుకోవడానికి. నల్గొండ జిల్లాలో ఎన్నో 4-5 లక్షల నీళ్ళు ఇచ్చాయి. సరే ఇంత ఖర్చు పెట్టినావు, ఏం చేసావు? వాటి బెనిఫిట్ ఎకరానికి 10-12,000 రూపాయలు ఖర్చు వస్తుంది రేపటి మీద. ఎకరానికి 12,000 మీద రైతు నువ్వు ఇన్వెస్ట్ చేసినప్పుడు ఆయనకు ఎంత రిటర్న్ వస్తున్నది? ఏం ఆలోచన లేని పనిచేసాం. దీన్ని సెటిలైట్ చేయాలని గౌరవ మంత్రి గారు నా యొక్క రిక్వెస్ట్. దాంతోపాటు బస్వాపూర్ అండ్ ఆలేరుకు సంబంధించిన అన్నమల్ల రిజర్వ్ గారు ఆ 2 ప్రాజెక్టుల నిన్న నీళ్లున్నాయి, ఎక్కడ పోతలేవు. అది నింపి పెడుతున్నారు, ఎక్సెస్ అయితే మళ్ళీ సముద్రంలోకి వదిలిపెడుతున్నారు. దాన్ని కూడా స్టార్ట్ చేసి కింద రిజర్వాయర్ నింపాలని రిక్వెస్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్. గౌరవ ఇరిగేషన్ శాఖ మంత్రులకు, అదేవిధంగా పెద్దల సహచార మంత్రులు శ్రీనివాసరెడ్డి గారికి, వెంకటరెడ్డి గారికి, శాసన మండలి సభ్యులు పెద్దల జీవన్ రెడ్డి గారికి, శాసనసభ్యులు మాజీ పార్లమెంట్ సభ్యులు వివేక్ గారికి, ఈఎన్సీ గారికి, మిగతా అధికారులకు కాంట్రాక్ట్ సంబంధించిన పెద్దలు